టీఆర్ఎస్ మహిళా నాయకురాలి దాదాగిరి, భర్తతో కలిసి ఇంటర్నెట్ టెక్నీషియన్ పై దాడి, గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న టెక్నీషియన్, మల్కాజ్గిరి పోలీసులకు ఫిర్యాదు, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. మల్కాజ్గిరి వసంత్పురి కాలనీలో నివసించే టీఆర్ఎస్ మహిళా నాయకురాలు డీనా తన ఇంట్లో ఇంటర్నెట్ రావడం లేదని టెక్నీషియన్ కి కాల్ చేసి పిలిపించింది. కేబుల్ కట్ కావడంతో నరసింహ కేబుల్ జోడించి తన పని పూర్తి చేసుకున్న తర్వాత ఇతర కేబుల్స్ కూడా మరమ్మతులు చేయాలని టీఆర్ఎస్ నాయకురాలి భర్త నరసింహాని అడగడం జరిగింది. నరసింహ నిరాకరించడంతో సహనం కోల్పోయిన టీఆర్ఎస్ నాయకురాలు డీనా తన భర్త మరియు కూతురుతో కలిసి నరసింహాని చితకబాదారు. గాయాల పాలైన నరసింహ మల్కాజ్గిరి పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కూడా నియర్ ఎడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో టీఆర్ఎస్ నాయకురాలి భర్తపై అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు కాగా బెయిల్పై బయట ఉన్నాడు. Thank you.